డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒకసారి ఆల్ఫాబెట్ని గురించి తెలుసుకుందాం. సో ఆల్ఫాబెట్ అంటే ఏంటండి? ఇంగ్లీష్ యొక్క అక్షరమాలని, అంటే ఇంగ్లీష్లో ఉండే అక్షరాలని మనం ఆల్ఫాబెట్గా చెప్పుకుంటాం. ఓకే, కొంతమంది ఆల్ఫాబెట్స్ అంటున్నారు, అలా అనకూడదు. ఆల్ఫాబెట్ అనేది ప్లూరల్ వర్డ్. ఓకే, సో ఆల్ఫాబెట్గానే మాట్లాడాలి. సో ఈ ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నవండి అంటే 26 లెటర్స్ మనకు ఇంగ్లీష్లో ఉన్నవి. ఓకే, ఇవి మనం ఇంకా నేర్చుకోవాల్సిందే తప్ప దానికి గురించి డీప్గా ఏముండదు. ఓకే, సో 26 లెటర్స్ మనకు ఇంగ్లీష్లో ఉన్నవి. అలాగే ఈ 26 లెటర్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఏ భాషలోనైనా ఈ డివిజన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనకి ఈ డివిజన్ గురించి పెద్దగా ఉపయోగం లేకపోయినా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఎలా డివైడ్ చేసామంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఎలా అంటే, ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. సో మనకు ఇంగ్లీష్లో 5 అచ్చులు ఉన్నవి, 5 ఓవెల్స్ ఉన్నవి. ఓకే, అవేంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 ఓవెల్స్ మనకు ఇంగ్లీష్లో ఉన్నవి. మరి మిగిలిన 21 లెటర్స్ ఏంటంటే కాన్సనెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనకు అచ్చులు తెలిసినట్లయితే మిగిలినవన్నీ హల్లుల కిందనే వస్తాయి కాబట్టి దాని గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇలా గుర్తుంచుకుంటే చాలు. అయితే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అచ్చులు అనేవి లేకుండా పదాలు అనేవి ఏర్పడవు. సో ఒకసారి మనం చూస్తే కనుక, వాట్ ఈజ్ ఏ వర్డ్? వర్డ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ ఆర్ సమ్ మీనింగ్. అంటే కొంత లేదా పూర్తి అర్థవంతమైన లెటర్స్ యొక్క సమూహాన్ని, అంటే అక్షరాల సముదాయాన్ని మనం పదంగా చెప్పుకుంటాం, అంటే వర్డ్గా చెప్పుకుంటాం. అయితే ఈ అర్థవంతమైన పదాలు అనేవి ఓవెల్స్ లేదా ఓవెల్స్ సౌండ్ లేకుండా ఏర్పడవు. ఇక్కడ సౌండ్ అనేది పదం ఎందుకు అంటున్నానంటే, ఈ ఏఈఐఓయు లేకుండా పదాలు లేవు అంటే ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ స్కై, స్కై అంటే ఆకాశం. మరి స్కై అనేది మనం పదం ఉంది, అది అర్థవంతమైన పదమే అయినప్పటికీ దాంట్లో మనకు ఓవల్ అనేది లేదు, కానీ పదం ఏర్పడింది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కై అనే దాంట్లో ఐ అనే సౌండ్ వస్తుంది కదా, ఐ అనే స్కై అంటే లాస్ట్లో ఐ అని వినిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ ఓవల్ లేదా ఓవల్ సౌండ్ లేకుండా పదాలు అనేవి ఏర్పడవు అని మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏం చెప్పుకున్నామండి, ఓవల్స్ అంటే ఏఈఐఓయు అనే 5 లెటర్స్ లేదా ఓవల్ సౌండ్ అనేది లేకుండా మనకు ఇంగ్లీష్లో పదాలు అనేవి ఏర్పడవు. ఓకే, ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో పదాలు ఏర్పడ్డాయండి. పదాలు అనేవి ఇప్పుడు మనం కొత్తగా తయారు చేయాల్సిన పదాలు ఏవి లేవు, మనం ఉన్నవి నేర్చుకుంటే చాలు. ఓకే, సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పదాల సముదాయాన్ని ఏమని పిలుస్తాం, పదాలను ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్. అంటే పదాలను కరెక్ట్గా ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటాం, వాక్యం అంటాం. సో దట్ ఈస్ సెంటెన్స్. సో లెట్స్ గో ఫర్ సెంటెన్స్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెంటెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మరి సెంటెన్స్ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి? ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది ఎవరైనా చెప్తారు, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నదే. వాక్యం అంటే ఏంటండి, పదాల సమూహం. మరి ఇది అందరికీ తెలుసు, కానీ
అయితే కంప్లీట్ డెఫినేషన్కి వచ్చేసరికి ఒకసారి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది అందరికి తెలుసు. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ ఆర్ సమ్ మీనింగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే అది పూర్తిగా అర్థవంతమైనదైనా అయి ఉండాలి, లేదా కొంత అర్థాన్నైనా ఇవ్వగలగాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, చూసాం కదా, ఇప్పుడు సెంటెన్స్ అనేది కొంత కానీ పూర్తిగా కానీ అర్థమిచ్చేదై ఉండాలి. అంటే మనం సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం, కానీ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎలా అరేంజ్ చేయబడాలో కూడా ఇంపార్టెంటే. ఓకే సో మరి ఎలా అరేంజ్ చేయాలి, హౌ టు ఫామ్ ఏ సెంటెన్స్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే కొంతమంది సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ అని కూడా చెప్తారు. ఇక్కడ ప్రెడికేట్ అంటే ఏం లేదు, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ని వదిలివేయగా మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో వాక్యంలో దాన్నే ప్రెడికేట్గా చెప్తారు. ఈ ప్రెడికేట్ ఈజ్ నథింగ్ బట్ రిమైనింగ్ పార్ట్ లేదా టెల్లింగ్ పార్ట్. ఓకే మరి టెల్లింగ్ పార్ట్ అంటే దేని గురించి చెప్తుంది, సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే ఇక్కడ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కలిసి ఏం చేస్తాయంట, సబ్జెక్ట్ గురించి లేదా సబ్జెక్ట్ చేసిన యొక్క పని గురించి వాడి స్థితి గురించి చెప్తాయి. ఓకే సో అదేలాగో మనం నెక్స్ట్ డిస్కషన్స్లో చూద్దాం. సో ఇక్కడ బేసిక్గా ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా అరేంజ్ చేస్తూ మనం ఒక పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫామ్ చేయగలుగుతాం. సో సబ్జెక్ట్ తర్వాత ఉన్న వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని మనం ఏమని పిలుస్తున్నాం, ప్రెడికేట్ అంటున్నాం. ఈ ప్రెడికేట్నే రిమైనింగ్ పార్ట్ అని టెల్లింగ్ పార్ట్ అని చెప్పుకుంటున్నాం. ఓకే ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు బేసిక్గా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న సబ్జెక్ట్ గురించి ఒకసారి చూసినట్లయితే, సబ్జెక్ట్ అనేది రెండు క్వాలిటీస్ని కలిగి ఉండాలి. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ టూ క్వాలిటీస్. ఏంటా క్వాలిటీస్ అనంటే, ఫస్ట్ వన్ ఈజ్ నౌన్ ఆర్ ప్రనౌన్, సెకండ్ వన్ ఈజ్ డూయర్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాలిటీ ఏంటండి, నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే సబ్జెక్ట్ అనేది నౌన్ కానీ ప్రనౌన్ కానీ అయి ఉండాలి. అండ్ సెకండ్ క్వాలిటీ ఏంటంటే డూయర్ ఆఫ్ యాక్షన్. అంటే మనం ఏదైతే ఒక వాక్యాన్ని తీసుకున్నామో ఆ వాక్యంలో చేయబడిన పనిని లేదా ఆ స్థితి అనేది ఎవరిదై ఉండాలి, సబ్జెక్ట్దై ఉండాలి. ఓకే ఏదైనా పని ఒక వాక్యంలో చేయబడితే అది ఎవరు చేసి ఉండాలి అంటే సబ్జెక్ట్ అనేది చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈట్స్ ఎ మ్యాంగో అన్నామనుకోండి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ అయిన రాముని తీసుకుంటే రాము సబ్జెక్ట్ అవునో కాదో ఎలా గుర్తిస్తాం మనం అంటే ఈ రెండు క్వాలిటీస్ అప్లై చేసి చూద్దాం. ఓకే సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి, నౌన్ లేదా ప్రనౌన్ అయి ఉండాలి. ఇప్పుడు రాము అనేది నౌనా ప్రనౌనా, నౌన్. ఓకే ఫస్ట్ క్వాలిటీ అనేది ఈ వర్డ్కి ఉంది. మరి సెకండ్ క్వాలిటీ ఏంటి, డూయర్ ఆఫ్ యాక్షన్. రాము ఈట్స్ ఎ మ్యాంగో అన్నప్పుడు ఈ వాక్యంలో ఈట్స్ ఎ మ్యాంగో అనేది ఒక యాక్షన్ కదండి. మ్యాంగో తిన్నాడు లేదా తింటాడు అనేది ఏంటి, యాక్షన్. ఆ యాక్షన్ ఎవరు చేశారు, రాము చేశాడు. సో రాము అనేది నౌన్ అయింది, ఫస్ట్ క్వాలిటీ ఉంది. అలాగే ఈ వాక్యంలో డూయర్ ఆఫ్ యాక్షన్ రాము అయి ఉన్నాడు, కాబట్టి రాము అనేది సబ్జెక్ట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదండి. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకున్నట్లయితే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్.
సో దాంట్లో సబ్జెక్ట్ అనేది తీసుకున్నట్లయితే సబ్జెక్ట్కి రెండు క్వాలిటీస్ ఉండాలి. ఒకటి అది నౌన్ లేదా ప్రనౌన్ అయి ఉండాలి, అలాగే ఆ వాక్యంలోని డూయర్ ఆఫ్ యాక్షన్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈట్స్ ఎ మ్యాంగో అనే దాంట్లో రాము అనేది సబ్జెక్ట్ అయింది. ఎలా అంటే రాము అనేది నౌన్, అంటే ఫస్ట్ క్వాలిటీ వర్కౌట్ అయింది. అలాగే సెకండ్ క్వాలిటీ డూయర్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఇక్కడ రాముయే ఈ పనిని చేశాడు కాబట్టి, అంటే రాము అనేవాడే మ్యాంగో తిన్నాడు కాబట్టి మనం ఇక్కడ డూయర్ ఆఫ్ యాక్షన్ రాము అయ్యాడు కాబట్టి సబ్జెక్ట్గా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెంటెన్స్లో ఏంటండి, వర్బ్. వర్బ్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే వర్బ్. వర్బ్ అంటే క్రియ అని అందరికీ తెలుసు. మరి క్రియ ఏం చేస్తుందండి? పనిని గురించి చెప్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం మాట్లాడడం అనేది నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంచెం డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. వర్బ్ సేస్ అబౌట్ యాక్షన్ ఆర్ కండిషన్ ఆర్ పొజిషన్ అనేది మా డెఫినేషన్ అనుకోండి. అది ఎలాగంటే వర్బ్ సేస్ అబౌట్ యాక్షన్ ఆర్ కండిషన్ ఆర్ పొజిషన్ అంటున్నాం. అంటే వర్బ్ అనేది దేని గురించి చెప్తుందంట? యాక్షన్ అంటే పని గురించి, కండిషన్ అంటే స్థితి గురించి, పొజిషన్ అంటే వాడి యొక్క పొజిషన్ అంటే ఏంటండి, వాడి యొక్క లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ లెవెల్ని గురించి కూడా మనకు వర్బ్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం సబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ని ఫామ్ చేయడం వీలు అవుతుంది, కానీ వర్బ్ అనేది లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు. వర్బ్ అనేది లేకుండా మనం సెంటెన్స్ ఫామ్ చేయడం వీలు అవ్వదు. ఎందుకు అంటే వర్బ్ అనేది వాక్యానికి ప్రాణం లాంటిది. ఓకే, వాక్యానికి ప్రాణం లాంటిది వర్బ్. కాబట్టి వర్బ్ అనేది ఆ వాక్యంలో లేకపోతే దాన్ని డెడ్ సెంటెన్స్ అంటాం. మరి డెడ్ సెంటెన్స్ని మనం వాడం, లేదా డెడ్ సెంటెన్స్ని మనం రాంగ్ సెంటెన్స్ అని కూడా చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు వర్బ్ అనేది లేకుండా మనం సెంటెన్స్ని ఫామ్ చేయలేకపోతున్నాం. ఒకవేళ చేసి చెప్తే, అంటే వర్బ్ని తీసేసి మనం వాక్యాన్ని చెప్తే అది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి మనం వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఫామ్ చేయలేమని గుర్తుంచుకోండి. ఓకే, మరి సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు అనుకున్నాం కదా. అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఈట్ ద మ్యాంగో అన్నామనుకోండి. ఇక్కడ ప్లీజ్ అనేది సబ్జెక్టా? ఇందాక మనం చెప్పుకున్నాం రెండు క్వాలిటీస్ ఉండాలని. అది నౌన్ లేదా ప్రనౌన్ అయి ఉండాలి ఫస్ట్ క్వాలిటీ. ప్లీజ్ అనేది నౌనా ప్రనౌనా? ఏది కాదు. ఓకే, మరి మ్యాంగో సబ్జెక్ట్ అవుతుందా అని అంటే, మ్యాంగో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఎలా అవుతుంది అనేది మనం నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుంటాం. సో ఇక్కడ ప్లీజ్ అనేది సబ్జెక్ట్ కాదు. అండ్ కానీ ప్లీజ్ ఈట్ ద మ్యాంగో అనేది అర్థవంతమైన వాక్యమే. మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాదా అండి ప్లీజ్ ఈట్ ద మ్యాంగో అనేది? అవుతుంది, కానీ ఇందులో సబ్జెక్ట్ అనేది లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మన టాపిక్ విషయం ఏంటంటే వర్బ్. ఈట్ ద మ్యాంగో, ఈట్ అనేది ఏంటండి? వర్బ్, పని పని గురించి చెప్తుంది. ఓకే, తినమని మనం అడుగుతున్నాం, లేదా ఎవరైనా తినమని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తినడం అనేది ఏంటండి? క్రియ, వర్బ్. అంటే సబ్జెక్ట్ లేకుండా కూడా మనం అర్థవంతమైన వాక్యాలను తయారు చేయగలం, కానీ వర్బ్ లేకుండా తయారు చేయలేం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అంటే వర్బ్ లేకపోతే అప్పుడు వాక్యానికి ప్రాణం లేనట్లే. ప్రాణం లేని వాక్యాలు వాడుకలో ఉండవు. కాబట్టి వర్బ్ లేకుండా లేదా క్రియ లేకుండా వాక్యం అనేది ఉండదు, సెంటెన్స్ అనేది
వర్బ్ లేకుండా ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, గుర్తుంచుకోవాల్సిందే, దీన్ని మనం ఎక్కడ వాడము. ఓకే, గుర్తుంచుకోవాలంతే. సో ఇప్పుడు యాక్షన్, కండిషన్, పొజిషన్ గురించి వర్బ్ అనేది చెప్తుందని చెప్పుకున్నాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ యాక్షన్ అనుకోండి, రాము ఈట్స్ ఎ మ్యాంగో, అంటే రాము మ్యాంగో తింటాడంట. మరి తినడం అనేది ఏంటండి? యాక్షన్, పని. సో యాక్షన్ అనేది వర్కౌట్ అయింది, దీన్ని పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, అంటే రాము మంచి బాలుడు అన్నప్పుడు ఇక్కడ రాము ఏమన్నా చేస్తున్నాడా అండి? చేయట్లేదు. మరి చేయడం అనేదే లేనప్పుడు వర్బ్ ఎక్కడ ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈజ్ అనేది బీ ఫామ్, మనం చెప్పుకున్నాం బీ ఫామ్లో హెల్పింగ్ వర్బ్ అయినా ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. హెల్పింగ్ వర్బ్ అయినా మెయిన్ వర్బ్ అయినా బేస్ వర్బ్ అయినా ఏదైనా వర్బే అవుతుంది. ఓకే, గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం వర్బ్ని వాడలేము కాబట్టి హెల్పింగ్ వర్బ్ని వాడాం. మనం ముందే చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్ అనేది తన పని తాను పూర్తిగా చేయలేనప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ అవుతుంది అని. సో ఇక్కడ వర్బ్ని వాడలేని కండిషన్ ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఓకే, అది వేరే టాపిక్. సో ఇక్కడ విషయానికి వస్తే, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నప్పుడు రాము మంచి బాలుడు అని చెప్తున్నది. అంటే రాము యొక్క స్థితిని ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ అనేది తెలియజేస్తుంది. సో అంటే ఆబ్వియస్గా ఏంటండి, వర్బ్ అనేది కండిషన్ని తెలియజేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఏంటండి, పొజిషన్. రాము హ్యాజ్ ఎ స్విఫ్ట్ కార్ అన్నాం అనుకోండి, రాముకి స్విఫ్ట్ కార్ ఉందంట బాబోయ్. అంటే రాము అనే వ్యక్తి యొక్క పొజిషన్ని ఇక్కడ తెలియజేస్తుంది వర్బ్ అనేది. మరి ఇక్కడ వర్బ్ ఏంటి అంటే, ఇక్కడ కూడా మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం, హ్యాజ్. ఓకే, ఈ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుంది? రాము యొక్క పొజిషన్ని చెప్తుంది. ఓకే, రాము యొక్క పొజిషన్ని చెప్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇంకొక విషయం అనేది స్పష్టమైంది. మీరు గమనించారా, మనం మెయిన్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ యొక్క యాక్షన్ అనేది తెలిసింది. అంటే సబ్జెక్ట్ ఏదైతే పని చేస్తాడో అది మనం మెయిన్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు తెలిసింది. అదే మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు ఒక వాక్యంలో సబ్జెక్ట్ యొక్క స్థితి, అంటే కండిషన్ లేదా పొజిషన్ గురించి చెప్తుంది. అంటే ఇక్కడ బాగా గమనించాల్సి ఉంటుంది, మనం ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు, మనం ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ విషయాలని మనం గమనిస్తూ ఆచరిస్తూ వెళ్ళినప్పుడే మనం పూర్తిగా ఫ్లూయెంట్గా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి బాగా గమనించండి, మనం మెయిన్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు ఆ మెయిన్ వర్బ్ అనేది సబ్జెక్ట్ యొక్క పనిని తెలియజేస్తుంది. మనం ఒకవేళ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తే కండిషన్ లేదా పొజిషన్ని తెలియజేస్తుంది. ఓకే, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనం వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో వర్బ్ సేస్ అబౌట్ యాక్షన్ ఆర్ కండిషన్ ఆర్ పొజిషన్ అని చెప్పుకున్నాం. సో అది ఎలాగంటే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం మనం. రాము ఈట్స్ ఎ మ్యాంగో అన్నప్పుడు ఈట్స్ అనేది యాక్షన్ని తెలియజేస్తుంది, ఇక్కడ వర్బ్ అనేది యాక్షన్ని తెలియజేస్తుంది. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నప్పుడు రాము యొక్క కండిషన్ని తెలియజేస్తుంది. రాము హ్యాజ్ ఎ స్విఫ్ట్ కార్ అన్నప్పుడు రాము యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది. సో ఇలా మనకు వర్బ్ అనేది యాక్షన్ లేదా కండిషన్ లేదా పొజిషన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్, మనం ముందే చెప్పుకున్నాం, వర్బ్ అనేది లేకుండా మనం ఏ సెంటెన్స్ని ఫామ్ చేయలేము. ఒకవేళ అలా ఫామ్ చేస్తే అది రాంగ్ సెంటెన్స్ లేదా డెడ్ సెంటెన్స్ అవుతుంది.
దాన్ని మనం వాడలేము, అలాగే డెడ్ సెంటెన్స్కి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పలేము. ఎందుకంటే రాంగ్ సెంటెన్స్ని చెప్పి అది కరెక్ట్ అనిపించుకోవడం ఉండదు కదా. సో అలా మనం వర్బ్ అనేది యూజ్ చేయకుండా సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వదని గుర్తుంచుకుంటే చాలు. ఓకే డియర్ స్టూడెంట్స్, చూసారు కదా డెమో. ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డీవీడీ ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130 9346780130 ఈ నంబర్ పై కాల్ చేసి 6 డీవీడీలు గల కేవి స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 డీవీడీలు గల కేవి స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.